విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మాణికవలస ఆర్జీకే కాలనీలో కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పేద ప్రజలకు ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ వారు ముందుకు వచ్చి 100 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు పి మణికంఠ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న పేదవాళ్లకు మా సంస్థ తరపున ఎంతో కొంత సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ జాయింట్ సెక్రటరీ టి కృష్ణవేణి మరియు సాయి సంస్థ సభ్యులు పాల్గొన్నారు. మాది మారిపోలస రాజీగారు కలుపుకోవాలని మాకు చాలా, ఇక్కడ తినడానికి కూడా చాలా ఇబ్బంది ఉండే వాళ్ళు, చుట్టుపక్కల వారు అందరూ ఇబ్బంది పడుతున్నారని నేను ఉమేశ్రేష్ కృష్ణవేణి గారు శ్రీదేవి గారు కలిసి గోపాలపట్నంలో ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆగ్నేయ సొసైటీ వాళ్ళు కలిసి వాళ్ళు ఒప్పించి బియ్యము కూరగాయలు తినడానికి నిత్యావసర వస్తువులు కావాలని కోరాము. వాళ్ళు స్పందించి మాకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ధన్యవాదాలు. అంబేద్కర్ జయంతి సందర్భంగా అలాగే కరోనా కోసం చాలామంది ఇబ్బందులు పడుతున్నారనేసి మాకు ఈ ఏరియా నుంచి సాయి గారు అలాగే శ్రీదేవి గారు అని మాకు కాంటాక్ట్ చేశారు. అలాగే మేము ఈరోజు ఇక్కడున్న ప్రజలకు అందరికీ మేము మా తరఫున మా ట్రస్ట్ తరఫున సభ్యుల సహకారంతో ఒక 100 మందికి సుమారుగా కూరగాయలు బియ్యం నిత్యావసర సరుకులు అవి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు ఫుల్గా సపోర్ట్ చేసిన ఈ కాలనీ వాసులకు అలాగే కృష్ణవేణి గారికి మా ట్రస్ట్ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇంతవరకు కూడా వారికి వందలో మరి ఎవరో వస్తారు ఏదో చేస్తారని చూడక ప్రతి ఒక్కరూ స్పందించి ఇక్కడ ఉన్నటువంటి సాయి గారు అయితేనేమి, కృష్ణవేణి అయితే కానీ, అలాగే శ్రీదేవి గారు అయితేనేమి, ప్రతి ఒక్కరూ కూడా తన వంతు కృషి చేయాలని యొక్క వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళని కలవడం జరిగింది. అయితే వారు కూడా వెంటనే స్పందించి కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా యొక్క సహాయం చేస్తున్నారు.